గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష మళ్ళీ రద్దు పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ దారుణ వైఫల్యం హైకోర్టు సంచలన తీర్పు అంటూ ఒక న్యూస్ చూస్తా ఉన్నాం ఇగో సర్కార్ ఫెయిల్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు కోటిన్నర ఖర్చు ఆ మొత్తాన్ని విడుదల చేయని సర్కారు నిధుల కొరతో బయోమెట్రిక్ తొలగించిన టీఎస్పీఎస్సీ అధికారులు రెండోసారి పరీక్ష రద్దుకు కారణం ఇదే సర్కారు టీఎస్పీఎస్సీ మళ్ళీ అబాస్పాలు ప్రభుత్వ తీర్పుపై అభ్యర్థుల మండిపాట అంటూ ఒక న్యూస్ చూస్తాన్నాం కదా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో బయోమెట్రిక్ అమలు చేసేందుకు 1.5 కోట్లు ఖర్చు అవుతుంది అప్పటికప్పుడు ఆ మొత్తాన్ని సమకూర్చలేం అందుకే ఆ విధానాన్ని తొలగించాం హైకోర్టులో వాదనల సందర్భంగా టీఎస్పీఎస్సీ న్యాయవాది స్పష్టీకరణ ప్రశ్నపత్రంపై కనీసం హాల్ టికెట్ నెంబర్ ముద్రించేందుకు టీఎస్పీఎస్సీ వద్ద పైసలు లేవట దేశంలోని సంపన్న రాష్ట్రంలో కొలువులు భర్తీ చేసే కమిషన్ దుస్థితి ఇది సంక్షేమ పథకాలకు భారీ ప్రాజెక్టులకు వేల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వం అత్యంత కీలకమైన గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు కోటిన్నర రూపాయలు ఇవ్వలేదు రాష్ట్రంలో పెద్ద ఎత్తున కొలువులు భర్తీ చేస్తున్నామంటూ దేశవ్యాప్తంగా ప్రకటనలు ప్రచారం చేసుకోవడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న సర్కారు వాటిని భర్తీ చేయడానికి 2 కోట్లు కూడా ఖర్చు చేయలేకపోయింది రెండోసారి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు కావడానికి ప్రధాన కారణం ఇది నిజానికి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రతిసారి నిధుల కొరత లేకుండా గతంలో ప్రభుత్వాలు స్పెషల్ ఫండ్ విడుదల చేసాయి కానీ గ్రూప్ 1 ఉద్యోగ నియమకాల ప్రకటన వెలువడిన తర్వాత సర్కారు ప్రత్యేక నిధులేమి ఇవ్వలేదు కనీసం గ్రూప్ 1 పరీక్ష ఒకసారి రద్దయ్యాక కూడా నిధుల విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదు సో ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఏం జరుగుతుంది కేసీఆర్ కనీసం బయోమెట్రిక్ విధానాన్ని పెట్టకపోవడంతో ఈరోజు ఈ పరీక్ష రద్దయింది దానికి ఏటు ఖర్చు ఎంత 1.5 కోట్ల రూపాయలు ఈరోజు 3.5 కోట్ల రూపాయలు గ్రూప్ 1 అప్లై చేసుకున్న వాళ్ళు కనీసం 10 రూపాయలు కట్టినా కానీ 38 లక్షలు అవుతాయి కనీసం 100 రూపాయలు కట్టినా కానీ 3.80 కోట్ల రూపాయలు అవుతాయి ఈ విధంగా అసలు ఎన్ని రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయి ఆ రిక్రూట్మెంట్లు డబ్బుల ద్వారా చాలా డబ్బులు వస్తాయి కదా ఆ అప్లికేషన్ ఫీజు ద్వారా మరి ఆ డబ్బులు ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఓపెనింగ్ అయితే 100 కోట్ల రూపాయలు ఆడిసియాలి దశాబ్ది ఉత్సవాలు అయితే 100 కోట్ల రూపాయలు ఆడిసియాలి ఈయన ఏదో దేశం బీఆర్ఎస్ పెట్టిన చెప్పి 100 కోట్ల రూపాయలు ఆడిసియాలి పనికి మాల్ని ఆడిసిచ్చుకుంటా ఈరోజు విద్యార్థుల విలువైనటువంటి విద్యార్థుల జీవితాలు నాశనం చేసిన కేసీఆర్ 1.5 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడంతో ఈరోజు పరీక్ష రద్దయింది ఆ కారణంతో కదా హైకోర్టు ఈరోజు పరీక్ష రద్దు చేసింది బయోమెట్రిక్ విధానానికి కనీసం 1.5 కోట్ల రూపాయలు ఇవ్వలేనటువంటి చాతగాని దద్దమ్మలు ఈరోజు ఈ కల్వకుంట్ల కుటుంబాలు స్టోర్ పేపర్ని దొంగలని చెప్పేసుకున్నామని చెప్పొచ్చు ఆవేదనతో మాట్లాడుతున్నాం ఆ విద్యార్థుల భవిష్యత్తు పైన ఈరోజు ఒక అంధకారం నెలకొన్నది కాబట్టి ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈ దొంగల కొడుకులను తన్ని తరమలు మనం అందరం కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ యువత తెలంగాణ విద్యార్థులోకమంతా కూడా ఈ దొంగల ఎవరు ఈ కల్వకుంట్ల స్టోర్టుపురం దొంగలను తన్ని తరమాలి ఎక్కడికి విజయనగరానికి బీహార్ వాళ్ళ సొంత స్థలానికి తన్ని తరిమితేనే ఈరోజు తెలంగాణ బాగుపడుతుంది మిత్రులారా ఒక్క కోటిన్నర మీ మీ కాన్వాయ్కి అయ్యే ఖర్చు కూడా కాదు మీ యొక్క ఒక్క కారు మీ కాన్వాయ్లో ఒక్క కారు ఖర్చు కాదు 1.5 కోట్లు నువ్వు తినే తిండి ఒక నెల తిండి ఖర్చు కాదురా నాయన ఎందుకు నువ్వు పాలకుడిగా నువ్వు ఎందుకున్నావు ఒక సీఎంగా చేతగాని సీఎంగా ఈరోజు నువ్వు ఉండడం ఈరోజు తెలంగాణకు దరిద్రంగా పట్టింది తెలంగాణకు ఒక శనిలా పట్టింది మీరంతా మీ కల్వకుంట్ల కుటుంబం అంతా తెలంగాణకు శనిలా పట్టి పీడిస్తూ ఉన్నారు దయ్యాల్లాగా ప్రేతాత్మల్లాగా పట్టి పీడిస్తూ ఉన్నారు ఏం బతుకుంటారా నీకు అర్థం కాదు ఈ చిన్నది కూడా గ్రూప్ 1 అడిగితే గ్రూప్ 1 అధిక టీఎస్పీఎస్ అధికారులు అడితే కనీసం దాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో చేత కాని పరిస్థితుల్లో మీరు ఉన్నారు మీరు ఇక సీఎంగా ఉండడం కానీ మీ కొడుకు మంత్రిగా ఉండడం కానీ మీ అల్లుడు మంత్రిగా ఉండడం కానీ ఈరోజు అనర్హత పడ్డది మీకు అర్హత లేదు మీకు ఇట్లా ఉంది పరిస్థితి ఒక్క 1.5 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే ఈరోజు లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు ఆగమైనే కదరా వీళ్ళని ఏమనాలే విద్యార్థులోకమా ఆలోచించండి కొంచెం ఆలోచించండి ఈ రెండు నెలలు దయచేసి ఈ రెండు నెలలు మీరు వెళ్ళండి గ్రామాల్లోకి వెళ్ళండి ఈ దొంగల కొడుకుల యొక్క అరాచకాల అక్రమాలను ఈరోజు ప్రజల ముందు పెట్టండి మీకు జరిగినట్టు అన్యాయం ప్రజల ముందు పెట్టండి మీ బాధను చెప్పుకోండి ప్రజలతో పంచుకోండి అప్పుడే ఈ దొంగల కొడుకులకు బుద్ధి వస్తుంది ఈ కల్వకుంట్ల స్టూవర్టుపురం దొంగలకు బుద్ధి వచ్చేలా మీరు అందరూ కూడా ఈరోజు నిర్ణయం తీసుకోని చెప్పేసి కోరుతా ఉన్నాను గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష మళ్ళీ రద్దు పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ దారుణ వైఫల్యం హైకోర్టు సంచలన తీర్పు అంటూ ఒక న్యూస్ చూస్తా ఉన్నాం ఇగో సర్కార్ ఫెయిల్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు కోటిన్నర ఖర్చు ఆ మొత్తాన్ని విడుదల చేయని సర్కారు నిధుల కొరతో బయోమెట్రిక్ తొలగించిన టీఎస్పీఎస్సీ అధికారులు రెండోసారి పరీక్ష రద్దుకు కారణం ఇదే సర్కారు టీఎస్పీఎస్సీ మళ్ళీ అబాస్పాలు ప్రభుత్వ తీర్పుపై అభ్యర్థుల మండిపాట అంటూ ఒక న్యూస్ చూస్తాను కదా
గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో బయోమెట్రిక్ అమలు చేసేందుకు 1.5 కోట్లు ఖర్చు అవుతుంది. అప్పటికప్పుడు ఆ మొత్తాన్ని సమకూర్చలేము, అందుకే ఆ విధానాన్ని తొలగించాం. హైకోర్టులో వాదనల సందర్భంగా టీఎస్పీఎస్సీ న్యాయవాది స్పష్టీకరణ ప్రశ్నపత్రంపై కనీసం హాల్ టికెట్ నెంబర్ ముద్రించేందుకు టీఎస్పీఎస్సీ వద్ద పైసలు లేవట. దేశంలోనే సంపన్న రాష్ట్రంలో కొలువులు భర్తీ చేసే కమిషన్ దుస్థితి ఇది. సంక్షేమ పథకాలకు భారీ ప్రాజెక్టులకు వేల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వం అత్యంత కీలకమైన గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణకు కోటిన్నర రూపాయలు ఇవ్వలేదు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున కొలువులు భర్తీ చేస్తున్నామంటూ దేశవ్యాప్తంగా ప్రకటన ప్రచారం చేసుకోవడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న సర్కారు వాటిని భర్తీ చేయడానికి 2 కోట్లు కూడా ఖర్చు చేయలేకపోయింది. రెండోసారి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు కావడానికి ప్రధాన కారణం ఇది. నిజానికి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రతిసారి నిధుల కొరత లేకుండా గతంలో ప్రభుత్వాలు స్పెషల్ ఫండ్ విడుదల చేసాయి. కానీ గ్రూప్ 1 ఉద్యోగ నియమికల ప్రకటన వెలువడిన తర్వాత సర్కారు ప్రత్యేక నిధులేమి ఇవ్వలేదు. కనీసం గ్రూప్ 1 పరీక్ష ఒకసారి రద్దయ్యాక కూడా నిధుల విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదు. సో ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఏం జరుగుతుంది, కేసీఆర్ కనీసం బయోమెట్రిక్ విధానాన్ని పెట్టకపోవడంతో ఈరోజు ఈ పరీక్ష రద్దయింది. దానికి ఏటు ఖర్చు ఎంత, 1.5 కోట్ల రూపాయలు. ఈరోజు 3.5 కోట్ల రూపాయలు గ్రూప్ వన్ అప్లై చేసుకున్న వాళ్ళు కనీసం 10 రూపాయలు కట్టినా కానీ 38 లక్షలు అవుతాయి. కనీసం 100 రూపాయలు కట్టినా కానీ 3.80 కోట్ల రూపాయలు అవుతాయి. ఈ విధంగా అసలు ఎన్ని రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయి, ఆ రిక్రూట్మెంట్లో డబ్బుల ద్వారా చాలా డబ్బులు వస్తాయి కదా, ఆ అప్లికేషన్ ఫీజు ద్వారా. మరి ఆ డబ్బులు ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం? ఉత్తరే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఓపెనింగ్ అయితే 100 కోట్ల రూపాయలు ఆడిసియాలి, దశాబ్ది ఉత్సవాలు అయితే 100 కోట్ల రూపాయలు ఆడిసియాలి, ఈయనేదో దేశం బీఆర్ఎస్ పెట్టి చెప్పి 100 కోట్ల రూపాయలు ఆడిసియాలి, పనికి మాలు ఆడిసించుకుంటా. ఈరోజు విద్యార్థుల విలువైనటువంటి విద్యార్థుల జీవితాలు నాశనం చేసిండు కేసీఆర్. 1.5 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడంతో ఈరోజు పరీక్ష రద్దయింది. ఆ కారణంతో కదా హైకోర్టు ఈరోజు పరీక్ష రద్దు చేసింది. బయోమెట్రిక్ విధానానికి కనీసం 1.5 కోట్ల రూపాయలు ఇవ్వలేనటువంటి చాతగాని దద్దమ్మలు ఈరోజు ఈ కల్వకుంట్ల కుటుంబాలు స్టోర్టుపురం దొంగలని చెప్పేసుకున్నామని చెప్పొచ్చు. ఆవేదనతో మాట్లాడుతున్నాం. ఆ విద్యార్థుల భవిష్యత్తు పైన ఈరోజు ఒక అంధకారం నెలకొన్నది కాబట్టి ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ దొంగల కొడుకులను తన్ని తరమలు మనం అందరం కూడా, తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువత, తెలంగాణ విద్యార్థి లోకమంతా కూడా ఈ దొంగల ఎవరు, ఈ కల్వకుంట్ల స్టోర్టుపురం దొంగలను తన్ని తరమాలి. ఎక్కడికి, విజయనగరానికి, బీహార్కు, వాళ్ళ సొంత స్థలానికి తన్ని తరిమితేనే ఈరోజు తెలంగాణ బాగుపడుతుంది మిత్రులారా. ఒక్క కోటిన్నర మీ కాన్వాయ్కి అయ్యే ఖర్చు కూడా కాదు. మీ ఒక్క కారు, మీ కాన్వాయ్లో ఒక్క కారు ఖర్చు కాదు 1.5 కోట్లు. నువ్వు తినే తిండి, ఒక నెల తిండి ఖర్చు కాదురా నాయన. ఎందుకు నువ్వు పాలకుడిగా నువ్వు ఎందుకున్నావు ఒక సీఎంగా?